అందుకే ఫస్ట్ మాటగా మీకు చెప్తున్నాను ఏంటంటే, జీవము గల దేవుని యొక్క స్పర్శను, ఆయన కదలికలను భక్తుడు లేక భక్తురాలు గుర్తుపట్టగలిగితే, వాటిని గ్రహించగలిగితే, ఎవరైతే ఆయన కదలికల్ని గుర్తుపట్టారో, ఆయనను ఆయన కార్యాలను గ్రహించారో, వారు ఎంతటి పెను శోధనలలో సైతము లెక్క చేయకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అన్ని వేల మందికి ఆహారం పెట్టాలి, లేకపోతే ఘోర అవమానం. ఈ అవమానకరమైన ఘట్టం తన కళ్ళ ముందున్న ఎలా ప్రశాంతంగా కూర్చొని వాక్యం వినగలిగాడు, ఎలా ప్రార్థన చేసి నిమ్మళంగా ఉండగలిగాడు? ఎలా సాధ్యమంటే, తాను నమ్మిన వాణిని భక్త సింగ్ గారు ఎరుగును గనుక, ఆయన ఒకటే, నేను నమ్మిన వాణి ఎరుగుదును గనుక సిగ్గుపరచబడను, నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. ఆయనేంటో నాకు తెలుసు, ఆయన జ్ఞానం ఏంటో నాకు తెలుసు, ఆయన శక్తి ఎంతో నాకు తెలుసు, ఆయన ఎంతటి ప్రేమ గలవాడో, ముఖ్యంగా నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. ఇన్ని ఎరుగుండి, నా దేవుని ఎరుగుండి, నేనెందుకు హడావుడి పడాలి, నేనెందుకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు గందరగోళం అయిపోవాలి? అవసరం లేదు. మీకు అక్కరగానున్నదేవో ప్రభువుని అడుగుడి, ఆయనే మీకు సహాయం చేస్తాడు. భక్త సింగ్ గారి అనుభవంలో రహస్యం ఏంటో తెలుసా? మన వ్యక్తిగత అక్కలు ఎవరికి చెప్పకూడదు. మన పర్సనల్ అవసరతలు ఎవరికి చెప్పకూడదు. మోకాళ్ళుని ప్రార్థన చేయాలి, దేవుడే సాయం చేయాలి. అది ఆ అనుభవాన్ని నేను కూడా స్వీకరించాను. నా పర్సనల్ అక్కర, నాకు ఇలాంటి అక్కర ఉంది, నాకు ఇలాంటి అవసరత ఉంది, మీరు దయచేసి నాకు హెల్ప్ చేయండి అని ఇన్ని సంవత్సరాల సేవలో ఒక్కసారి కూడా, ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా నేను ఎవరిని అడగకుండా నా దేవుడు నన్ను పోషించాడు, నా దేవుడు నన్ను ఆదరించాడు, ఆదుకున్నాడు. ఇక సంఘానికి ఎందుకు చెప్తున్నానంటే, సంఘం అంటే మీరు, నేను, మనందరం సంఘం. సంఘం యొక్క అవసరాలు అక్కరలు మనందరం గుర్తెరగాలి. ఎరిగి మన బాధ్యతలు మనం నెరవేర్చినట్లు సంఘానికి విషయం తెలియజేయాలనే సంఘం యొక్క అవసరాలు అక్కర్లు కొన్నిసార్లు మీకు తెలియజేయటం జరుగుతుంది తప్ప, వ్యక్తిగతంగా ఎప్పుడూ ఎన్నడూ ఎవరిని కూడా నోరు తెరచి చేయి చాపి, ఈ 15 సంవత్సరాల సేవా జీవితంలో, ఇది 15వ సంవత్సరం, 14 నుండి 15 వచ్చింది, ఈ 15 సంవత్సరాల సేవా జీవితంలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా దేహి అని చేయి చాపనిలా. అంత రోషం గలవాడు ఆయన. కాబట్టి ఎవరన్నా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటే, ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది పెట్టి సంబరపడాలని ఏదో పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటే ముసిముసి నవ్వులు నవ్వుకుంటా నేను, వరి చూశాలేరా అని. దేవునికి మహిమ. ఏం నవ్వుకుంటా, ముసిముసి నవ్వు, నాకు నా అనుభవం అదే. పైకి కొంచెం విషన్న వదనం పెట్టినా లోపల నా ఆనందాన్ని ఎవడు దొంగిలించలేడు. ఎన్నోసార్లు చెప్పాను, కొద్దిగేదో నేను కూడా అందరితో పాటు ఫీల్ అవుతున్నట్టు ఫేస్ పెట్టినా నాకు లోపల ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎవని అందు విశ్వాసం ఉంచాను. ఆయనను కాస్తో కూస్తో నేను ఎరుగుదును. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచు వాణి అందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచు వాణి అందే సమస్తము నే చేయగలను. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచు వాణి అందే
వసము నీ చేయగలను నన్ను బలపరచు వాణి అందే సమస్తము నీ చేయగలను ప్రైజ్ ది లార్డ్ అందరూ మనస్ఫూర్తిగా పాడుకున్నారా పాడండి ఒకసారి అందరు కలిసి మనసారా పాడండి నేను నమ్మిన మళ్ళీ నన్ను సమస్తము నన్ను కొన్నిసార్లు మనం సిగ్గుపడే పరిస్థితి మనకు వచ్చింది, అవమానపడే పరిస్థితి మనకు వచ్చింది. అయినా సరే మనకు సిగ్గుకరంగా కనిపించింది, అవమానకరంగా కనిపించిందా అని వెనక కూడా మనకి పదింతల ఆశీర్వాదం ఉంటుంది, మేలు ఉంటుంది. అందులోనే మళ్ళీ మనకు మేలు ఉంటుంది. అది మన దేవుని గొప్పతనం. నిన్ను సిగ్గుపరిచారా? కొంచెం ఇబ్బందికరంగా ఉందా? దాని వెనక కూడా నీకు మేలు ఉంటుంది. అందుకే ఈ విషయాలను గుర్తుపట్టిన వాళ్ళు, దేవునితో సరిగ్గా నడవటం నేర్చుకున్న వాళ్ళు అసలు ఈ విషయాలలో కలవరము చెందనే చెందరు. లెక్క చేయరు, తొణకరు, భయపడరు, భీతి చెందరు, విసుగు చెందరు. ఎన్ని ప్రతికూలతలు వచ్చినా చిరునవ్వే. ఎందుకు? ఇదే పాట, నేను నమ్మిన వాణిని. ఇప్పుడు ఎట్ట చేస్తావు, ఇరకపోయాంగా ఇప్పుడు ఎట్ట చేస్తావు అంటారు కొన్నిసార్లు. ఇదే పాడాలి, నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడనిల్నడు. అంతే. ఇప్పుడేం చేస్తావు, ఇప్పుడు ఎట్ట చేస్తావు? ఏవయ్యా, ఒక నెల రోజులు ప్రార్థన మానుకుంటే ఏం పోయింది? మరీ నువ్వు వింత కాకపోతే, అరే సింహాల భవన్లో వేస్తారు, సింహాల గుహలో వేస్తారని తెలిసి కూడా నువ్వు ఇంత మరీ పెడద్రమేవయ్యా దానియలు అని ఎంతమంది క్లాస్ పీకారో దానియలకు పాపం. ఇంత మూర్ఖత్వమా, మరీ మూఢభక్తే. దానియలు ఏమని ఉంటాడు? సింహాల గుహలోకైనా సంతోషముగా వెళ్ళేదా, సమస్తము నీ చేయగలరు నన్ను బలపరచు వాణి అందే, సమస్తము నీ చేయగలరు నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడనన్నడు, నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడనన్నడు. ఎవరు సిగ్గుపడ్డారు? దేవుణ్ణి నమ్మిన దానియేలు సిగ్గుపడ్డాడా? దానియేలు ఎగతాళి చేసిన మనుషులు సిగ్గుపడ్డారా? ఆశ్చర్యం. రాజు మొదలు దాసుని వరకు అందరికి మతిపోయినంత పనైంది. ఎందుకు తెలుసా? క్రూర సింహాలు దానియేలును ముట్టనైనా ముట్టలేదు. తెల్లవార్తులు ఒక మూలకు ఒదిగి గడగడ గడగడలాడుతూ ఉన్నాయి.
ఆయనేం కత్తులు కటారులు తీసుకెళ్ళాలి లోపలికి. ఆయన వెళ్ళేసరికి దూత ఉన్నాడు కత్తి దూసి, సింహాల నోళ్ళను ముయించి వాటిని పక్కన కూర్చోబెట్టి ఉన్నాడు. ఆయన దానియేలు ఉన్నంతసేపు గడగడ గడగడగడ సస్తం 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 అని ఉన్నాయి సింహాలు మూల. తర్వాత రాజు వచ్చాడు తెల్లవారుజామున, ఇంకా చీకటి ఉండగానే, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నువ్వు అతిగా ప్రేమించి ఎంతో ఇష్టపడి మానక రాత్రి మగళ్ళు నీవు సేవించిన నీ దేవుడు సింహాల నోట నుండి నిన్ను రక్షింపగలిగనా? ఎంత మంచోడివి దానియేలు, దుర్మార్గుల మాట విని నిన్నేశాను. ఏం లోపల ఒక బాధ, పీస్ పీస్ అయిపోయి ఉంటాడు ఇప్పటికే, కానీ ఏదో తెలియని విశ్వాసం దానియేలుకు తోడై ఉన్న దేవుని బట్టి. కాబట్టి ఏమో ఒకవేళ ఆయన కాపాడాడేమో, తన దేవుడు ఎంత బలవంతుడు కాకపోతే, తన దేవుడు ఎంత ఔన్నత్యం కలిగిన వాడు కాకపోతే, తన దేవుడు ఎంత సార్వభౌముడు కాకపోతే దానియేలు ఇంత తెగించాడు. కాబట్టి ఏమో కాపాడాడేమో అని, నీవు మానక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా దానియేలు అనగానే గుహలో నుండి స్వరం వినపడుతుంది, రాజు చిరంజీవి యగునుగాక. రాజా రాజా, నేను నీ దృష్టికి నీ వారి దృష్టికి దోషినని నన్ను తెచ్చి సింహాల గుహలో వేశారు, కానీ నీ దృష్టికి దోషినైన నేను నా దేవుని దృష్టికి నిర్దోషినైతిని గనుక ఆయన నాకంటే ముందు తన దూతను అంపి సింహములు నాకే హాని చేయకుండా వాటి నోళ్లను మూసి నన్ను రక్షింపగలిగాను. రాజా, ఇప్పుడు నీ దృష్టికి నేను నిర్దోషినే కదా అన్నా. చప్పట్లు జరిచి, మీరు కాదు రాజు, చప్పట్లు జరిచి ఎవరక్కడ పరిగెత్తుకుంటూ వచ్చారు, చిత్తం మహారాజా దానియేలును బయటికి తీయండి, తీశారు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాయి సింహాలు. అమ్మాయ, దానియేలు ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో దూత అదృశ్యం అయిపోయాడు. అప్పుడు రన్నింగ్లోకి వచ్చి అన్నీ చూసుకుంటున్నాయి, ఇక్కడే కదా ఉన్నాడు, ఇక్కడే కదా దూతున్నాడు, అన్నీ చూసుకుంటూ ఉన్నాయి. ఈ లోపల రాజుకు కోపం వచ్చింది, దానియేలును అలా చేయటానికి కారకులు ఎవరో వారిని తెచ్చి ఇందులో విసరండి అన్నాడు. వారిని తెచ్చి అందులో విసిరితే మరి రాత్రంతా అదురుపోయి ఉన్నాయి. ఒక్కసారిగా వాళ్ళ మీద పడి వారిని చీల్చి వేసినాయి, వారి ఎముకలు పగుల గురికి పొడి చేసెను అని ఉంది. సహజంగా సింహాలు ఎముకలను కూడా కొరికి తింటాయా? నాకు తెలిసి మీ అనుభవం మీరు చెప్పండి. ఎప్పుడన్నా మీరు అదేంది నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తారు, తర్వాత ఏంది ఇంకోటి ఏందో ఉంది డిస్కవరీ చూస్తారు, ఏ కవరీ అయినా సరే సింహాలు మరీ ఎముకలను కూడా కకృతిగా పగులు కొరిగా తిన్న అనుభవాలు మీరు చూసారా? ఏదో దానికి మంచి శ్రేష్టమైన మాంసం, అది కూడా చచ్చిన దాన్ని తినదు, ఫ్రెష్గా వేటాడుకొని తింటుంది. అలాంటిది ఎముకలు సైతం పగుల కోరికి పొడి చేసినాయంటే ఎలా తిన్నాయి అవి? దానియేలును ముట్టడానికి వాటికి ఆజ్ఞ లేదు, దానియేలును నాశనం చేయాలనుకున్న వాళ్ళని దెబ్బతీయటానికి వాటికి సెలవైంది. ఎముక కూడా శేషం లేకుండా వైనమైపోయింది. ఇవన్నీ తెలుసు, మరి నీకు తెలుసా? నీవు నమ్మి మానక రాత్రింబవాళ్ళు స్తోత్రించి కీర్తించి ఆరాధించి ప్రేమించి సేవించుచున్న నీ దేవుడు ఎల్ షడ్డాయ్ అని నీకు తెలుసా? సర్వశక్తి గల దేవుడు అని నీకు తెలుసా? తనకు మొర్ర పెట్టు వారి ఎడల నిశ్చయముగా కృప చూపుటకు సహాయము చేయుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడని నీ వెరుగుదువా. నీవు సేవించుచున్న దేవుడు నీవు చేరవలసిన గమ్యానికి ఆశీర్వాదకరమైన రీతిని నిన్ను చేర్చగలవాడని, జ్ఞానవంతుడని, శక్తివంతుడని, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడని, ప్రతి దినము నీ గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడని, ఆయన నీ కోసం ప్రణాళికలు రచిస్తున్నాడని నువ్వు ఎరుగుదువా? ఎరుగుదువా? నీవు ఆయన ఎరిగినట్లయితే ఇక భూ సంబంధమైన వస్తువు
విషయాల మీద నీకు చింత ఉండదు. అందుకు చెప్తున్నా, ఇక వేదన ఉండవు, అస్సలు లెక్క చేయవు. ఏది వచ్చినా లెక్క చేయవు, ఏది పోయినా లెక్క చేయవు. ఎందుకంటే ఏదైనా ఉన్నాడుగా, చూసుకుంటాడు. ఒక మొంటి ధైర్యం వచ్చేస్తుంది, అవేవి నిన్ను కదిలించజాలు. దేవునికి మహిమ కలుగునుగాక.